హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు ఇల్లాలి ప్రపంచం బై ధనశ్రీ. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. ఎప్పుడులాగానే మార్నింగ్ వ్లాగ్ చేస్తున్నాను, మార్నింగ్ రొటీన్ వర్క్. బట్ ఈ రొటీన్ వర్క్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎందుకు అంటే ఈ ఎప్పుడు మార్నింగ్ యాక్టివ్గా లెగుస్తాను, నేను చాలా యాక్టివ్గా లెగుస్తాను, చాలా బాగా ఎంజాయ్ చేస్తాను మార్నింగ్ని. బట్ ఈరోజు మార్నింగ్ మాత్రం మామూలుగా లేదండి, చుక్కలు కనిపించాయి పట్టపగలే. సో అదేంటి అనేది ఇవన్నీ కూడా చెప్తాను. అసలు ఇవన్నీ నేను మీ అందరితోనే ఎందుకు షేర్ చేస్తున్నాను అనే విషయం కూడా నేను చెప్తాను. ముందు ఏం జరిగిందనేది పూర్తిగా వినండి. ఇంకొకటి ఏంటంటే, ఇటువంటి పరిస్థితులు ఎదురైనప్పుడు నేను ఇంటి పనిని ఎలా మినిమైజ్ చేస్తాను, ఏ పనులు స్కిప్ చేస్తాను, ఏ పనులు స్కిప్ చేయను, అండ్ అలాగే నన్ను నేను ఎలా చూసుకుంటాను అనేది కూడా ఈ వీడియోలో నేను చెప్తున్నానండి. ఎందుకంటే ఇది మన అందరి ఆడవాళ్ళ సమస్య. ఇది ఏదో మనమేమీ పైనుంచి దిగి రాలేదు కదండి, మనకేమీ రాకుండా ఉండడానికి. మ్యాక్సిమం మన హెల్త్ మనం కాపాడుకోవడానికి మనం ఎప్పుడు కూడా ట్రై చేయాలి. బట్ ఎంత ట్రై చేసినా కూడా అప్పుడప్పుడు ఇలాంటివి తగులుతూ ఉంటాయి. అందుకనే ఇలాంటి ఇబ్బందులు ఎదురైనప్పుడు నేనేం చేస్తాననే విషయాన్ని మీ అందరితో షేర్ చేస్తున్నానండి. ఇదంతా అందరికీ, కొంతమందికి మోటివేషన్గా ఉంటుంది అనేసి నేను ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, చూసారా గంటల సౌండ్? అందరూ దీపాలు వెలిగించేసుకుంటున్నారు, కానీ నాకు మాత్రం మార్నింగ్ లేచాను కానీ 5 o'clock నిద్ర లేచాను. ఇదంతా చాలా పెయిన్గా ఉంది, అంటే తలనొప్పి కూడా కాదు, ఇదంతా నెక్ అంతా చాలా చాలా పెయిన్గా ఉంది. నిన్న నైట్ కెళ్ళి తిన్నాను, ఎప్పుడు తిన్నాను రెగ్యులర్గా, ఏదో మా వారు తెచ్చారనేసి తీసుకొని తిన్నాను. మరేమో దానివల్ల ఏమైనా ఇబ్బంది కలిగిందో ఏమో, కానీ ఎంత పెయిన్ వస్తుంది. అయినా కూడా తప్పదు కదా, ఈరోజు లాస్ట్ మండే, సో కార్తీక మాసంలో లాస్ట్ వీక్ సోమవారం, చివరి సోమవారం కదా. సో ఎలాగైనా నేను అనుకున్నది అనుకున్నట్టుగా చేయాలని అనుకుంటున్నానండి. బట్ పెయిన్ అయితే మాత్రం చాలా ఎక్కువగా ఉంది. చూస్తాను, మ్యాక్సిమం నా ఎఫర్ట్ నేను పెట్టి నేను ట్రై చేస్తాను, కానీ ఎలా ఉంటుందో ఏంటో. నాకైతే మాత్రం విపరీతమైన పెయిన్ వస్తుంది, అస్సలు ఏం చేయాలో తెలియట్లేదు. అంత తొందరగా ట్యాబ్లెట్స్ కూడా వేసుకోను, అంటే ఎంతో తట్టుకోలేనంతగా వస్తే వేస్తాను, చూస్తానండి. ఇప్పుడు అలాగే ఉంది, తట్టుకోలేనంతగానే వచ్చినట్టుంది తలనొప్పి. బట్ ఇప్పుడు చూస్తాను, చూసేసి ఏదైనా తినేసైనా సరే వేసుకుంటాను. బట్ ముందు, అంతకంటే ముందు ఇల్లు క్లీన్ చేయాలి. ఇవన్నీ తప్పవు కదా, ఎంత తలనొప్పి వచ్చినా కూడా, ఎన్ని హెల్త్ ఇష్యూస్ వచ్చినా కూడా మనం చేయాలనుకున్న పని మనం చేయకపోతే ఎవరు ఏదో అంటారని కాదు, ముందు మనకే నచ్చదు, మనకే చిరాగ్గా ఉంటుంది ఏంటి ఇలా ఉన్నది అనేసి. సో అందుకనే నా పని అయితే నేను ఇప్పుడు కంప్లీట్ చేసేస్తాను. అని వీడియో కూడా షూట్ చేయకూడదు అనుకున్నాను, కానీ మార్నింగ్ రొటీన్ చేసి చాలా రోజులు అవుతుంది, అంటే ఒక అలవాటులాగా అయిపోతుంది మార్నింగ్ లేవటం, రొటీన్ వరకు వీడియో చేసుకుంటే. ఇదివరకు కొద్దిగా కష్టంగా ఉండేది, కానీ ఇప్పుడు మాత్రం చాలా కంఫర్ట్గా ఉంది, అంత ఇదిగా లేదనమాట, అంత ఇబ్బందిగా లేదు. సో దాన్ని బట్టి వీడియో కూడా షూట్ చేసేస్తున్నాను. అంతేనండి, మన ఆడవాళ్ళకి అప్పుడప్పుడు ఇలాంటివి జరుగుతూ ఉంటుంది. ఏ రోజైతే ఇంపార్టెంట్ పని ఉంటుంది అని అనుకుంటామో ఆ రోజే ఇలాంటివన్నీ జరుగుతుంటాయి. బట్ అలాంటప్పుడే మనం స్ట్రాంగ్గా ఉండాలి, అలాంటప్పుడే మనం లేదు ఎలాగైనా చెయ్యాలి, ఏది నన్ను ఆపలేదు అని అనుకొని మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలన్నమాట. అప్పుడు ఇంకా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా ఇల్లు, అది మోపింగ్ ఏం పెట్టలేదండి, ఇల్లు చిమ్మేశాను, చీపురితో చిమ్మేశాను, మోపింగ్ పెట్టలేదు. ఎందుకంటే రోజుకి నేను మోపింగ్ పెడతాను కాబట్టి. మనకి హెల్త్ బాగోలేనప్పుడు ఇటువంటి పనులు పెట్టుకోకపోవటమే మంచిది, బాడీకి అంత స్టెయిన్ ఇవ్వకుండా చేసేసుకోవడం మంచిది అన్నమాట. సో మోపింగ్ పెట్టకుండా ఇల్లు చిమ్మేసి ఇంకా టీ పెట్టుకొని తాగుతున్నాను. ఇలా మెడనొప్పి తలనొప్పి వచ్చినప్పుడు ఇంకొక కప్ ఎక్స్ట్రా తాగుతాను అన్నమాట టీ. సో అలా ఫస్ట్ది పూర్తి చేసేసిన తర్వాత ముందు ట్యాబ్లెట్ వేయనండి. ట్యాబ్లెట్ వేయాల్సిన పరిస్థితే వచ్చింది నాకు. బట్ ట్యాబ్లెట్ వేయకుండా దీంతో స్టార్టింగ్లో కొద్దిగా రిలీఫ్ వస్తుంది కదా, ఎందుకంటే మార్నింగ్ ట్యాబ్లెట్ వేయలేము ఫస్ట్ ఆఫ్ ఆల్. ఒకవేళ ఇది రాయగానే ఎంతో కొంత తగ్గిందనుకోండి, మిగతా నొప్పిని ఎలాగోలో మేనేజ్ చేసేయచ్చు అనమాట. అందుకే జండు బామ్, శాస్త్రీ బామ్ అంటారు కదా, అది రాస్తున్నాను. ఇది చాలా బాగా పనిచేస్తుంది, నా వర్క్ అయితే నాకు చాలా బాగా సెట్ అవుద్ది అనమాట, అందుకనే అది రాస్తున్నాను అనమాట. అండ్ తర్వాత స్నానానికి నీళ్ళు పెట్టుకున్నాను. ఆబ్వియస్లీ ముందు రోజు గిన్నెలన్నీ తోమేసుకుంటాను కాబట్టి ఇంకా మార్నింగ్ లేచిన తర్వాత ఈ కిచెన్ వర్క్ అంటూ ఏమీ ఉండదండి.
సో స్నానానికి నీళ్ళు పెట్టుకొని సింపుల్గా అయిపోయే టిఫిన్ బ్రేక్ఫాస్ట్ ఏంటి అంటే ఈ ఉప్మా అన్నమాట. సో ఉప్మా కోసం అన్ని స్టవ్కి దగ్గరలో పెట్టేసుకున్నాను. అండ్ తర్వాత ఇంకా పిల్లల్ని రెడీ చేయాలి కదండి. ఇవన్నీ కూడా మనం తప్పించుకోలేము, ఈ పనులు ఇవి కంపల్సరీ చేయాల్సినవే. సో ఇంకా పెద్ద అమ్మాయికి జళ్ళవి వేసేస్తున్నాను, పిల్లలిద్దరికీ ముందుగానే స్నానం చేయ వాళ్ళు స్నానం చేయకముందే ఫస్ట్ ఈ పని చేసేస్తానండి. ఈ ఒక్క పని చేసేసాను అనుకోండి, జళ్ళ వేసే పని ఇంకా పెద్ద పని తప్పినట్టే, మిగతావన్నీ కొద్దిగా వాళ్ళు అడ్జస్ట్ చేసుకొని వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటారు అన్నమాట. సో దాన్ని బట్టి కూడా నాకు కొద్దిగా అదొక అడ్వాంటేజ్. ముందు ఈ వర్క్ హెవీ వర్క్ అంటే నా చేతుల్లో ఉన్న పనిని నేను కంప్లీట్ చేసేస్తాను. చేసేసిన తర్వాత అప్పుడు నేను స్నానం చేసి ఇలా రెడీ అయ్యాను. ఇది నా ఫేవరెట్ సారీ. ఎప్పుడైనా నా మైండ్ బాగోపోయినా నా హెల్త్ బాగోపోయినా బాగా రెడీ అవ్వడానికి చూస్తానన్నమాట. సో అందులోనే నాకు నచ్చే సారీస్ నేను కట్టుకుంటాను, ఎక్కువగా శారీసే కడతాను ఎప్పుడైనా హెల్త్ బాగోపోతే. అయినా సరే ఈరోజు కార్తీక సోమవారం కదా, ఇంకా చాలా అనుకున్నాను. సో అవన్నీ ఎలాగైనా చెయ్యాలి అన్న ఉద్దేశంతో ఇంకా బాగా రెడీ అవ్వాలి అనేసి నా స్టైల్లో నేను రెడీ అయ్యానండి. ఈరోజు పంచామృతాలతోని అభిషేకం చేద్దామని ఫిక్స్ అయిపోయాను. ఇంకా ఏది ఏమైనా 6 100 116 అవి చేయాలని ఫిక్స్ అయిపోయాను. అలాగే గిన్నెల స్టాండ్ సర్దేసుకొని ఈ ఉప్మా రవ్వ చేయాలి అనేసి నేను అనుకున్నాను. అయితే ఈ లోపల కర్రీ అది ఉన్నదన్నమాట, ముందు రోజు నైట్ అయితే ఫ్రిడ్జ్లో తీసేసి బ్రెడ్ వేసేసి పిల్లలకి పెట్టేశానండి. అండ్ తర్వాత ఇంకా పూజ గదిలోకి వచ్చేసి ఇంకా నా పూజ పనులు చేసుకున్నాను. పిల్లల్ని స్కూల్కి పంపించేశాను, నేనే తీసుకొని వెళ్ళి నాకు కావాల్సిన కాయగూరలన్నీ తెచ్చుకొని స్కూల్కి డ్రాప్ చేసేసి ఇంకా నా వర్క్స్లోని అదే నా పూజలోకి వచ్చేసానండి. ఇది ఇంక నేను తప్పను, ఎందుకు అంటే నేను ఫిక్స్ అయ్యాను, మైండ్లో ఫిక్స్ అయ్యాను. ఏది ఎదురొచ్చినా సరే ఎన్ని అంటే చిన్న చిన్న ఉంటాయి కదండి, ఇంట్లో చిన్న చిన్న ఇబ్బందులు అవ్వచ్చు, గొడవలు అవ్వచ్చు, ఏమి ఎదురైనా సరే పూజ పని మానకూడదు ఈరోజు అని ముందు రోజే ఫిక్స్ అయ్యాను. అందుకనే ఇది ఆపలేదండి. సో పంచామృతాలతో స్వామివారికి అభిషేకం చేసుకుంటున్నాను. అభిషేకం చేసుకునేటప్పుడు నేను నాకు వచ్చిన మంత్రాలు చదువుతాను, అదేంటి అనేది చూడండి. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమస్తే అస్తు భగవాన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. ఇలా ఆ అభిషేకం చేసినంతసేపు కూడా ఎన్నిసార్లు కావాలంటే అన్నిసార్లు చదువుతాను. అలాగే రుద్రాయ అనే ఒక స్తోత్రాలు కూడా ఉన్నాయండి, అవి కూడా చాలా బాగుంటాయి. చదువుతుంటేనే మనకి మైండ్లో చాలా మంచి పాజిటివ్ వైబ్స్ వస్తున్నట్టు అనిపిస్తుంది. సో అది అప్పుడప్పుడు అది కూడా చదువుతాను. యాక్చువల్లీ ఈ శివలింగానికి మా వారే అభిషేకం చేస్తారు, బట్ ఆయన కొంచెం లేట్ అయింది. ఇంకా నేను నా చేతులతో చేయాలని రాసిపెట్టుందేమో అనుకొని ఇంకా నేను చేసేసానమాట. అంటే ఆయన చేస్తుంటారు, నేను చూస్తూ ఉంటాను, బట్ ఈరోజు మాత్రం నా చేతులతో అయ్యిందండి. సో మంచి జరిగిందని అనుకున్నాను. సో లాస్ట్లోని ఇలా గంగతోని అభిషేకం చేసేసి తర్వాత క్లీన్ చేసేస్తానమాట. క్లీన్ చేసేసి ఇంకా దీపారాధన చేసుకోవటమేనండి. ఈ చాలా చిన్న శివలింగం అండి, బొటన వేలు కంటే చిన్నదే ఇది. ఇది బాగా నచ్చింది మాకు, రోజుకి అభిషేకం చేస్తున్నామండి. మా వారే చేస్తున్నారు రెగ్యులర్గా, వాటర్తోని అదే మంచినీళ్ళతోటి అభిషేకం చేస్తున్నాము. ఇలా ఏదైనా ప్రత్యేకమైన పూజలు సోమవారాలు వచ్చినప్పుడు పాలు నెయ్యి ఏముంటే అవండి, ఆ టైంకి అందుబాటులో ఏముంటే వాటితో అభిషేకం చేసేసి ఇలా నాకు ఇష్టమైన శంఖచక్ర దీపాలు ఇవి చాలా ఇష్టంగా కొనుక్కున్నాను. అంతే చక్కగా కూడా బాగా పెడుతున్నాను కదా, హ్యాపీగా అనిపిస్తుందండి.
సో అప్పుడప్పుడు ఇలా భగవంతుడి కోసం ఎంతో కొంత ఖర్చు చేయడం అంటే మనమేం దానాలు ధర్మాలు ఓ విపరీతంగా చేసేయలేం కదా, కనీసం ఆ భగవంతుడి కోసమైనా ఎంతో కొంత ఇటువంటివి ఖర్చు పెట్టడం తప్పు కాదు అని అనుకుంటాను. అందుకే ఇవి తీసుకున్నాను అన్నమాట. సో ఇలా దీపాలు వెలిగించేసుకున్నాను. ఇంకా అలాగే నా దగ్గర చిన్న బుల్లి చామంతి పువ్వులు ఉన్నాయి. చెప్పాను కదా మార్నింగ్ తలనొప్పి ఉండడం వల్ల పారిజాతం పువ్వులకి వెళ్ళలేదండి. అయినా కూడా ఇంట్లో ఏవో పువ్వులు ఉన్నాయి కదా, సో వాటితో అలంకరించేసుకున్నాను. నైవేద్యం కూడా ఏమీ వండలేదు. ఇంట్లో ఈ యాపిల్, కొబ్బరికాయలాగా కొడతాం కదా, యాపిల్స్ బనానాస్ ఉన్నాయి, బనానాస్ అంత బాగాలేవు అనేసి కొద్దిగా యాపిల్స్ ఉంటే అయ్యే నైవేద్యంగా పెట్టేశాను అన్నమాట. సో అలా నా పూజ పూర్తయింది. అలాగే ఇంకేమైనా స్తోత్రాలు ఉంటే టైం ఉన్నది కాబట్టి, లంచ్ ప్రిపరేషన్కి టైం ఉంది కాబట్టి, సో కొద్దిగా స్తోత్రాలు అయ్యి కొంతసేపు చదువుకున్నాను. అలాగే ఈ సాంబ్రాణి వేసేసి అందులోని డొప్పలు ఉంటాయి కదా, ఆ డొప్పలు తీసుకున్నాం అనుకోండి, అందులో మనకు నచ్చిన సుగంధ ద్రవ్యాలు కలుపుకొని వాటితో పాటు సాంబ్రాణి కూడా యాడ్ చేసి మనం వేసామనుకోండి, మంచిగా మంచి స్మెల్, పూజ గదంతా కూడా మంచి స్మెల్తో బాగుంటుంది అన్నమాట. ఇక్కడ చాలామందికి ఒక డౌట్ రావచ్చండి, ఏంటి అంటే తలకు స్నానం చేయలేదేమీ అని అనుకోవచ్చు. మూడవ సోమవారం స్వామివారికి అభిషేకం చేసుకున్నావు, కార్తీక సోమవారం తలకు స్నానం చేయకుండా పూజ ఎలా చేసేసింది తిను అని అనుకోవచ్చండి. చెప్పాను కదా విపరీతమైన తలనొప్పి ఉంది, ఇంకా అది తలకు స్నానం చేస్తే అది ఇంకా రెట్టింపు అయ్యే అవకాశం చాలా చాలా ఉంది, అది నాకు అర్థమైంది. కానీ నేను చేయాలనుకున్న స్వామివారికి చేయాలనుకున్న పూజ అయితే నేను తప్పకూడదు అనుకున్నాను. ఆల్రెడీ ముందు రోజే తల స్నానం చేశాను. ఇంకొకటి, నా బాధ స్వామివారు అర్థం చేసుకుంటారని పూర్తిగా నాకు నమ్మకం ఉంది, అందుకనే తల స్నానం చేయలేదు. నాకు భక్తి ఉంది కానీ భయం అయితే లేదండి, సో అది అందుకనే చేయలేదు. ఇంక వెంటనే బ్రేక్ఫాస్ట్ చేయడానికి రెడీ అయిపోయాను. మా వారు ఇంకా అది అలా వదిలేశానండి, అక్కడ దేవుడు సామాన్లు అవి వదిలేశాను, ఎందుకంటే ఆయన వచ్చి దండం పెట్టుకుంటారనమాట. ఆయన రెడీ అయిన తర్వాత ఈ లోపల ఆయనకి బ్రేక్ అనేది ఇచ్చేస్తాను. పిల్లల్ని ఆల్రెడీ ముందే పంపించేశాను, ఇంట్లో ఉన్నాయి బ్రెడ్ అది ఉంది, కర్రీ అవి ఉన్నాయన్నమాట, సో అవి పెట్టేసి పంపించేశాను. సో ఇంక నాకు ఇంకొంచెం ఈజీ అయ్యింది. ఇంకొకటి ఏంటి అంటే, నాకు ఎప్పుడైనా ఇలాంటి ఇబ్బంది వచ్చింది అనుకోండి, ఇంట్లో పనులు అయితే తప్పవు కదా, చేస్తాం కదా, అవి చేయకపోతే ఇల్లు నడవదు కదా, సో అప్పుడు ఏం చేస్తానంటే మినిమైజ్ చేసుకుంటాను. ఇప్పుడు లైక్ ఎలా అంటే, మార్నింగ్ ఎప్పుడు రెగ్యులర్గా మోపింగ్ పెడతాను, ఈరోజు పెట్టలేదు, జస్ట్ నీళ్లు చిమ్మేశాను. అలాగే తలకు స్నానం అనేది కొద్దిగా టైం పడుతుంది కదా, తలకు స్నానం చేసుకున్న తర్వాత హెయిర్ డ్రై చేసుకోవటం ఇవన్నీ ఉంటాయి కదా, అవేమి అక్కడ టైం నేను అక్కడ టైం సేవ్ చేసుకున్నాను తల స్నానం చేయకుండా, హెడ్ బాత్ చేయకుండా. అలాగే తొందరగా క్విక్గా అయిపోయే రెసిపీస్ మాత్రమే వండుతాను. ఇంకొకటి, లంచ్ అనేది కొద్దిగా హెవీగానే ప్రిపేర్ చేయాలి కదా, సో అప్పుడు ఏం చేస్తాను అంటే తొందరగా ఆఫ్టర్నూన్కి నైట్కి కలిపి చేసేస్తానన్నమాట. సో అలా ఇంకా ఆఫ్టర్నూన్ నుంచి నేను ఇంకా ఫ్రీ అయిపోతానండి. ఇంకా ఆఫ్టర్నూన్ కల్లా మొత్తం ఇంట్లో పనంతా కంప్లీట్ చేసేసుకుంటాను. ఇంకా ఆ తర్వాత ఇంకా నిద్రపోతానండి, దెబ్బకి తలను పెగిరిపోవాలంతే, ఇంకా ఆ విధంగా నిద్రపోతాను. ఇంకా ట్యాబ్లెట్ అయితే వేశాను, పారాసెటమాల్ 500 mg వేశాను, హాఫ్ ట్యాబ్లెటే వేశాను అనమాట, ఫుల్ ట్యాబ్లెట్ కూడా వేయలేదు, తగ్గకపోతే అప్పుడు చూద్దాంలే అనుకొని. సో అలా మధ్యాహ్నం నుంచి ఫుల్ రెస్ట్ మోడ్లోకి వెళ్ళిపోయాను అనమాట. అండ్ ఇక్కడ నేను పిల్లల కోసం మా వారి కోసం అనేసి నేను మంచి కర్రీ వండుతున్నానండి, మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ హోటల్ స్టైల్లోనే, చాలా చాలా యమ్మీగా ఉంటుంది. అది సింపుల్గా చెప్పేస్తున్నాను, కొద్దిగా బటరు ఆయిల్ వేసి హోల్ గరం మసాలా వేశానండి, వేసేసి అందులోని కాశ్మీరీ చిల్లీ వేసేసి టమాటా వేశాను, ఎందుకంటే ఉల్లి వెల్లుల్లి తిన్నాను కదా, సో అందుకని టమాటా వేసి కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసి మూత పెట్టి బాగా మగ్గించేశానండి. ఈ లోపల వెజిటేబుల్స్ అన్నీ తీసి కట్ చేసుకున్నాను. అందులోనే టమాటాలోనే నువ్వులు, జీడిపప్పు, పుచ్చపప్పు అంటే వాటర్ మిలన్ సీడ్స్ వేసేసి మళ్ళీ ఇంకొద్దిసేపు బాగా మగ్గించుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను కదా, ఇప్పుడు రోటీస్
చేయడానికనేసి. వీటికి కర్రీ అయితే, వీటికి ఈ కర్రీకి అయితే రోటీలు, నాన్లు, పులకాలు సూపర్గా ఉంటాయన్నమాట. నేను పులకాలు చేస్తున్నాను. సో ఈ టమాటాది ఉన్నది కదా, అది పూర్తిగా పేస్ట్ చేసేసుకోవాలి, మెత్తటి గ్రైండ్ చేసేసుకోవాలన్నమాట. సో అది అయ్యేలోపు నేను రోటీస్ అనేవి ప్రిపేర్ చేసేసుకుంటాను. ఇప్పుడు ఈ లోపల కర్రీకి మళ్ళీ ప్రిపేర్ చేస్తున్నాను. ఏంటి అంటే కొద్దిగా బటర్ యాడ్ చేసేసి అందులోని ధనియాల పొడి, జీలకర్ర పొడి, కారం, కాశ్మీరీ చిల్లీ కారం వేసేసి కొద్దిగా బాగా ఫ్రై చేయాలి. మంచి ఫ్రీగ్రెన్స్ వచ్చిన తర్వాత అప్పుడు ఈ వెజిటేబుల్స్, అన్ని వెజిటేబుల్స్ ఇంతకు ఏటేటా అనుకుంటున్నారు, క్యారెట్టు, బీన్స్, బఠానీ, బంగాళదుంపలు, అలాగే పన్నీర్ లాస్ట్లో యాడ్ చేస్తానన్నమాట. ఇవన్నీ కూడా ఇంకా మన దగ్గర ఏముంటే అవి వేసుకోవచ్చు, కాలీఫ్లవర్ వేసుకోవచ్చు, ఇవన్నీ వేసుకోవచ్చు. అవన్నీ కూడా సిమ్లో మగ్గించేసాను. మస్టర్డ్ షూట్గా మష్రూమ్ వేసాను, మంచి టేస్ట్ వస్తుందనేసి. ఆ మష్రూమ్ నుంచి వచ్చే వాటర్తోటే వెజిటేబుల్స్ అన్నీ కూడా మగ్గిపోతాయి అన్నమాట. సో అది అలా సిమ్లో పెట్టి పక్కన పెట్టేసి ఈ మగ్గేలోపు నేను రోటీలు అనేవి పులకాలు అనేవి చేస్తున్నాను అన్నమాట. ఇంకా ఈ మాకు లంచ్కి డిన్నర్కి ఇంక ఇయ్యే అనేసి ఇంక చేసేసాను. అవసరమైతే నైట్కి ఇంకా రైస్ పెట్టేస్తానండి, అవి చాలకపోతే. సో ఇలా నా ఇదయింది. లోపల కర్రీ అది మగ్గిపోయిన తర్వాత ఒక్కొక్కసారి మధ్యలో కలుపుతూ ఉండాలన్నమాట. కలిపామనుకోండి ఇంకొంచెం తొందరగా మగ్గుద్ది. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మగ్గిన తర్వాత ఇప్పుడు టమాటా, కాజు పేస్ట్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఇందులోనే యాడ్ చేసేస్తున్నానండి. యాడ్ చేసేసి కొద్దిగా ఇప్పుడు వాటర్ యాడ్ చేయాలి అవి ఉడకడానికి, ఎందుకంటే ఇది చాలా థిక్గా అయిపోద్ది, చాలా తొందరగా థిక్గా అయిపోతుంది, గ్రేవీ చాలా ఎక్కువ వస్తుంది. సో వీలైనంత మనకు ఎంత కావాలో అంత వాటర్ యాడ్ చేసుకోవాలి. అలాగే సాల్ట్ కూడా మధ్య మధ్యలో చూసి అడ్జస్ట్ చేసుకోవాలి, మనకు ఎంత క్వాంటిటీని బట్టి సాల్ట్ అనేది చూసి అడ్జస్ట్ చేసుకోవాలి. ఇలా బుడగలు వచ్చాయి కదా, కొద్దిగా వాటరీ వాటరీగానే ఉంచేయాలండి, లేదనుకో చాలా థిక్గా అయిపోద్ది. ఇప్పుడు కొద్దిగా బుడగలు అంటే ఇలా వచ్చిన తర్వాత అందులో పన్నీర్ యాడ్ చేసేస్తున్నాను, అలాగే కసూరి మేతి మస్ట్ అండ్ షుడ్గా యాడ్ చేస్తున్నాను. అలాగే ఇందులోని కొంచెం సాల్ట్ చూసుకోవాలి, వీటితో పాటు ఒక రెండు స్పూన్లు పంచదార కంపల్సరీ యాడ్ చేయాలండి. పంచదార వేయటం వల్ల మంచి ఎన్హాన్స్ అవుతుందన్నమాట టేస్ట్. ఇది సేమ్ హోటల్లో కంటే చాలా బాగుంటుందండి ఈ కర్రీ అయితే మాత్రం. సో ఇంకా ఇది ఇలా పూర్తయిన తర్వాత లాస్ట్లోని నేను ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేస్తున్నాను అన్నమాట. ఈ ఫ్రెష్ క్రీమ్ అంతగా నేను ఇంట్లోనే చేసేసుకుంటాను, పాలమేగడం గ్రైండ్ చేసేసి, బట్ ఇంట్లో పాలమేగడం అయిపోయింది. సో అందుకని కొద్దిగా తీసుకొచ్చాను. సో యాడ్ చేసేస్తున్నాను. అంతేనండి, నా లంచ్ డిన్నర్ కూడా అయిపోయింది. సో ఇలా నా హెల్త్ బాగోలేనప్పుడు నా డేని ఇలా ఆఫ్టర్నూన్ వరకే చూసుకొని వర్క్ అనేది కంప్లీట్ చేసుకొని మిగతా టైం అంతా కూడా ఫుల్ రెస్ట్ తీసుకుంటాను. దెబ్బకి తలనొప్పి దాని అత్తారింటికి వెళ్ళిపోద్దండి. సో నా బ్లాగ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేసి షేర్ చేయండి.